హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే నీట్ స్పెషల్ వీక్ రన్ అవుతుంది ఈ నీట్ స్పెషల్ వీక్ అన్ అకాడమీలో ఏంటంటే మనకి ప్రైజింగ్ చాలా తగ్గించారు సో ఇప్పుడు సోఫార్ నీట్ రిజల్ట్స్ రిజల్ట్ రిలీజ్ అయింది కాబట్టి సోఫార్ చాలా డిస్కౌంట్ ఇచ్చారనమాట ఇది కూడా 10th to 17th November వరకే ఈ ప్రైజింగ్ ఉంటుంది 17th తర్వాత మళ్ళీ రెగ్యులర్ ప్రైజింగ్ వచ్చేస్తుంది సో మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే జస్ట్ హరియ్ అప్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు సోఫార్ మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను సో సోఫార్ అన్అకాడమీ నుంచి చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ క్వాలిఫైడ్ ఫర్ నీట్ అండ్ అన్అకాడమీలో రివైవ్ అని ఒక స్పెషల్ టెస్ట్ రన్ అవుతుంది ఈ రివైవ్ లో ఏంటంటే ఇది నీట్ యూజీ వాళ్ళ కోసం సో నీట్ యూజీ 2022 సో మీరు యు కుడ్ స్టాండ్ ఫర్ ఎ ఛాన్స్ టు విన్ ఎక్సైటింగ్ స్కాలర్షిప్స్ అండ్ ప్రైజెస్ సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు కానీ ఈ టెస్ట్ కానీ విన్ అయితే మీకు బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు ఎలాంటి క్లాసెస్ అన్నా ఫ్రీ క్లాసెస్ ఇంకా ప్లస్ సెషన్స్ ఐకానిక్ సెషన్స్ ఏవైనా సరే మీకు 100% స్కాలర్షిప్ తో దొరుకుతుంది సో ఈ కోడ్ వాడితే మీకు ఇంకా మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు GSS03 అండ్ సోఫార్ ఇప్పుడు స్కాలర్షిప్ స్లాబ్ లో ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ టు 100 ర్యాంక్ వచ్చి 100% స్కాలర్షిప్ ఇస్తారు 101 to 200 rank ki 50% of scholarship and 201 to 1200 rank ki 15% of scholarship istaru inka vere rewards koste first second and third rankers ki ipads istaru fourth to 10th rankers ki amazon vouchers untundi so me so far ivanni meeku gelavalante mee record tho unlock cheskoni enroll cheskondi so and deeniki enrollment everything free మీరు ఎటువంటి పేమెంట్ చేయబడలేదు ఈ స్లాబ్ కి అండ్ మీరు కానీ విన్ అయితే మాత్రం మీకు అన్అకాడమీ నుంచి టాప్ 100 ర్యాంకర్స్ కి మాత్రం టాప్ ఎడ్యుకేటర్స్ నుంచే మెంటర్షిప్ ఇస్తారు సో దానికి కూడా ఈ కోడ్ ఉపయోగించి ఎన్రోల్ చేసుకోండి అండ్ సోఫార్ నీట్ ప్రాక్టీసింగ్ కి సో మీకు టాప్ మెంటర్స్ నుంచే వస్తుంది మొత్తం ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తారు స్కాలర్షిప్స్ అండ్ ప్రైజెస్ వస్తాయి సో ఆల్ ఇండియా వైడ్ ర్యాంక్ వస్తుంది మీ ప్రిపరేషన్ ని మీరే యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే సోఫార్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్అకాడమీలో అండ్ రెగ్యులర్ గా క్విజ్ అయితే నార్మల్ సో ఇప్పుడు ఆన్ ఎవ్రీ సండే 11 AM అయితే రెగ్యులర్ క్విజ్ జరుగుతుంది 45 minutes 28 questions దీంట్లో కానీ విన్ అయితే మీకు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది ఇది సపరేట్ అనమాట క్లాస్ 11 క్లాస్ 12 ఇంకా క్లాస్ 13 సో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కి మాత్రం ఫస్ట్ 3 ర్యాంక్స్ కి ఇంకా 150 ర్యాంక్స్ వరకు బెనిఫిట్ ఈ క్విజ్ లో సో నెక్స్ట్ ఈ రోజు మన టాపిక్ అయితే యూరియా సైకిల్ వాట్ ఈస్ యూరియా సైకిల్ అసలు యూరియా సైకిల్ అంటే ఏంటంటే సో మన బాడీలో మనం ఏం తిన్నా సో అవి బర్న్ట్ అవుతాయి బర్న్ట్ అయినప్పుడు మనకి మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి సో మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఇలా చాలా మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి దాంట్లో వన్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ వచ్చి అమోనియా యూజువల్ గా అమోనియా యూరియా యూరిక్ యాసిడ్ వీటిని ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అంటాం సో ఈ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ని నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అని కూడా అంటాం ఎందుకు నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అని అంటామంటే మనం ఎక్కువగా తీసుకునేది అమోనియా సో సారీ మనం ఎక్కువగా తీసుకునేది ప్రోటీన్ ప్రోటీన్ లో ఉండేది అమినో యాసిడ్స్ అమినో యాసిడ్స్ లో మనకు కనిపించేది నైట్రోజన్ సో ఈ నైట్రోజన్ నుంచి వచ్చిన వేస్ట్ ప్రోడక్ట్స్ కాబట్టి వాటిని నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అని పిలుస్తారు సో ఈ నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది యాక్చువల్ గా అమోనియా మన బాడీకి చాలా టాక్సిక్ హైలీ టాక్సిక్ అనమాట ఈవెన్ ఫిషెస్ కి కూడా అమోనియా రిలీజ్ అవుతుంది అది డైరెక్ట్ గా వాటర్ లోనే రిలీజ్ చేసేస్తుంది అమోనియాని మనం ఎక్స్క్రీట్ చేయాలంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి సో అక్వాటిక్స్ కి అయితే అవి పాసిబుల్ అవుతుంది అండ్ అదే మనకి హ్యూమన్స్ కి కానీ బర్డ్స్ కి రెప్టైల్స్ కి మ్యామల్స్ కి ఇంకా చాలా రకాలైన యానిమల్స్ కి మనకి అంత వాటర్ దొరకదు సో కాబట్టి ఏం చేస్తాం అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్ కి కూడా అంత వాటర్ దొరకదు అది డ్యూయల్ లైఫ్ కాబట్టి ల్యాండ్ మీద ఉంటాయి ఇంకా వాటర్ లోనే ఉంటుంది కాబట్టి సో ఇలా హ్యూజ్ వాటర్ లో లేని వాటికి పరిస్థితి ఏంటి ఎందుకంటే అమోనియా మనకి హైలీ టాక్సిక్ కాబట్టి సో ఆ అమోనియా ఏమవుతుందంటే లివర్ లోకి వెళ్ళి మనకి యూరియాగా కన్వర్ట్ అవుతుంది యూరియా యాక్చువల్ గా లెస్ టాక్సిక్ సో ఈ యూరియా ఎందుకు లెస్ టాక్సిక్ అంటే దీన్ని మనం లెస్ టాక్సిక్ గా కన్వర్ట్ చేస్తాం సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూరియా సైకిల్ దాన్నే మనం ఆర్నిథిన్ సైకిల్ అని కూడా పిలుస్తాం ఈ యూరియా సైకిల్ మనకి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఇట్స్ ఎలిమినేషన్ చాప్టర్ లో వస్తుంది ఇది సో ఫార్ ఏంటంటే మీరు ఇక్కడ స్టార్టింగ్ చూడొచ్చు అమోనియా అమోనియా అనేది
నైట్రోజనస్ బేస్డ్ ప్రోడక్ట్. సో ఈ అమోనియా ఏమవుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్తో కలిసి విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్, ఈ కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్ అనే ఎంజైమ్ ద్వారా కార్బోమైల్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్ తో కార్బోమైల్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయ్యి ఈ కార్బోమైల్ ఫాస్ఫేట్ కాస్త మనకి ఆర్నిథిన్ తో కలిసి, సో ఆర్నిథిన్ కార్బోమైల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ ద్వారా సిట్రులిన్ గా మారుతుంది. ఓకే, ఈ సిట్రులిన్ కాస్త మనకి ఓకే ఈ సిట్రులిన్ కాస్త ఆస్పార్టేట్ తో కలిసి ఆర్జినైన్ సక్సినేట్ సింథేస్ అనే ఎంజైమ్ ద్వారా ఆర్జినో సక్సినేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఆర్జినో సక్సినేట్ కాస్త ఫ్యూమరేట్ ని రిలీజ్ చేసేసి ఆర్జినైన్ గా, ఆర్జినైన్ ఫ్యూమరేట్ గా సపరేట్ అవుతుంది బై ద ఎంజైమ్ ఆర్జినో సక్సినేట్ లయేజ్. లయేజ్ అంటేనే మనకి స్ప్లిట్టింగ్, ఫస్ట్ ఏమో ఇక్కడ సింథేస్, ఇక్కడేమో లయేజ్. ఓకే, అండ్ ఫ్యూమరేట్ ఇంకా ఆర్జినైన్ గా సపరేట్ అవుతుంది. తర్వాత ఈ ఆర్జినైన్ కాస్త మనకి ఆర్జినేట్, సో యూరియా ఇంకా ఆర్నిథిన్ గా స్ప్లిట్ అవుతుంది. ఈ ఆర్నిథిన్ మళ్ళీ సైకిల్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఈ ఆర్నిథిన్ కాస్త కార్బోమైల్ ఫాస్ఫేట్ తో కలిసి మళ్ళీ సిట్రులిన్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఫైనల్ గా ఆర్జినైన్ నుంచి మనకి యూరియా వచ్చేస్తుంది. యూరియా ఇంకా వాటర్, వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ యూరియా కాస్త కిడ్నీస్ లోకల్ లో బ్లడ్ స్ట్రీమ్ ద్వారా కిడ్నీస్ కి వెళ్ళి అక్కడి నుంచి యూరిన్ ద్వారా ఎలిమినేట్ అయిపోతుంది. సో అలా మనకి అమోనియా అనేది ఇండైరెక్ట్ వేలో బయటకు వచ్చేస్తుంది. కొంత అమౌంట్ ఆఫ్ అమోనియా కిడ్నీ కూడా తీస్తుంది, కానీ లార్జ్ అమౌంట్ ఆఫ్ అమోనియా అనేది అది ఫిల్టర్ చేయలేదు. కాబట్టి అమోనియాని కాస్త యూరియాగా కన్వర్ట్ చేసి దాన్ని మనం ఎక్స్క్రీట్ చేస్తున్నాం. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైకిల్. దీన్ని యూరియా సైకిల్ అని లేదా ఆర్నిథిన్ సైకిల్ అని పిలుస్తారు. ఇది లివర్ లో జరుగుతుంది. సో లివర్ లోని మైటోకాండ్రియాలో జరుగుతుంది సైకిల్. ఓకే, ఈ ఎంటైర్ థింగ్. సో దీన్ని మనం యూరియా సైకిల్ చాలా ఇంపార్టెంట్ సైకిల్ మన బాడీకి. సో ఇంకొకసారి చూద్దాం యూరియా సైకిల్. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎన్హెచ్ ఫోర్. సో ఎన్హెచ్ ఫోర్ అంటే అమోనియా, దాని ఎన్హెచ్ త్రీ అంటే యూరియా. ఓకే, సో కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్ తో కార్బోమైల్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కార్బోమైల్ ఫాస్ఫేట్ కాస్త ఆర్నిథిన్ తో కలిసి ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బోమైల్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎంజైమ్ సిట్రులిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సిట్రులిన్ కాస్త ఆస్పారటేట్ తో కలిసి మనకి ఆర్జినో సక్సినేట్ సింథేస్ ద్వారా ఆర్జినో సక్సినేట్ గా మారుతుంది. ఈ ఆర్జినో సక్సినేట్ కాస్త ఆర్జినో సక్సినేట్ లయేజ్ ద్వారా ఫ్యూమరేట్ ఇంకా ఆర్జినైన్ గా స్ప్లిట్ అవుతుంది. ఈ ఆర్జినైన్ కాస్త మనకి యూరియా ఇంకా ఆర్నిథిన్ గా స్ప్లిట్ అవుతుంది మళ్ళీ. సో ఆర్జినేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఈ యూరియానే మనకి వయా బ్లడ్ స్ట్రీమ్ ద్వారా కిడ్నీస్ కి వెళ్ళి అక్కడ మనకి యూరియా అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది. వయా యూరిన్ అది బ్లాడర్ లో స్టోర్ అయ్యి సో మనకి ఆ యూరియాని అండ్ కిడ్నీస్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ యూరియాని సో అబ్జార్బ్ చేసుకుంటాం కూడా బాడీ లోపలికి, ఎందుకంటే ఆస్మోలారిటీని మెయింటైన్ చేయడానికి. అలా కూడా యూరియా అనేది ఎసెన్షియల్ థింగ్ అవుతుంది. మీరు ఇక్కడ ఎంటైర్గా ఏంటంటే ఈ సైకిల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అమోనియా ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్తోనే కలిసి యూరియాగా మారుతుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి యూరియా. సో అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్ రెండు వేస్ట్ ప్రోడక్ట్సే మన బాడీలో, మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్సే. ఈ రెండు కలిసే మీరు మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సింది సిట్రులిన్, ఆర్జినో సక్సినేట్, ఆర్జినైన్, ఆర్నిథిన్. సో ఈ నాలుగు అన్నమాట, ఈ నాలుగు గుర్తుపెట్టుకొని వీటి ఎంజైమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో దట్స్ ఇట్. మీకు కానీ ఇంకా ఈ టాపిక్లో ఇలాంటి టాపిక్స్ మెటబాలిక్ పాత్వేస్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎక్కువ షేర్ చేయండి. ఇంకా మీకు దేని ఏ టాపిక్ మీద అయినా వీడియో కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద సెషన్. థ్యాంక్ యూ ఎ లాట్.